హలో ఆల్ వెల్కమ్ టు ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ వైద్య ఆరోగ్య శాఖలో వివిధ ఖాళీల రిక్విప్మెంట్ కొరకు మరో మంచి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి సమాచారం అంటే ఏ ఏ పోస్టులు వేకెంట్గా ఉన్నాయి వీటికి సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలి వీటికి ఏ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉండాలి రెమ్యునరేషన్ ఎంత ఇస్తారు వంటి పూర్తి అంశాలు తెలియజేస్తాను వీడియోని చివరి వరకు చూడండి స్కిప్ చేయవద్దు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ ట్యాప్ చేయండి ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి లాజిక్స్ చేయండిఎస్ ఎస్ఎస్సీకి సంబంధించి టీఎస్పిఎస్ సంబంధించి గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎస్ఐ కానిస్టేబుల్ అలానే వేరే ఏ ఇతర పోటీ పరీక్షలు అయినా సరే ఏపీఎస్సి టిఎస్పి సంబంధించి జరగబోతున్నాయో అన్ని పోటీ పరీక్షలకి మేము బెస్ట్ కోర్సెస్ ని డిజైన్ చేశాము మన ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ టీమ్ మీరు చూసినట్లయితే గనక ప్రతి ఫ్యాకల్టీకి మినిమం ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మాక్సిమం ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మీరు చూస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే టాప్ ఫ్యాకల్టీస్ ఉన్నారో వాళ్ళందరి చేత మనం క్లాస్ చెప్పడం జరిగింది ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ అందరూ కలిసి ఒక కరికులం డిజైన్ చేయడం జరిగింది దీంట్లో మేము మీకు ప్రొవైడ్ చేప వీడియో లెక్చర్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ డిజిటల్ ఇంట్రాక్టివ్ క్లాస్ అనమాట గ్రూప్ టూ లెవెల్ జిఎస్ ఏ సింగిల్ సబ్జెక్ట్ అయినా సరే కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలకే పొందొచ్చు ఎస్ కేవలం అంటే కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలకి ఒకవేళ మీరు కనుక సీరియస్ ఆస్పిరెంట్ అయ్యి ఉంటే కనుక చందన్ లో ద రైట్ ప్లాట్ఫామ్ వెంటనే మీరు మీ జాబ్ సాధించడం కోసం చంద్ర లైఫ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక కింద స్క్రోల్ అయితే నెంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి ఆల్ ది బెస్ట్ ఇక నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్తే ఈ నోటిఫికేషన్ జీజీహెచ్ శ్రీకాకుళం సూపరింటెండెంట్ వారి నుంచి అయితే రిలీజ్ కావడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి వివిధ రకాల రిక్రూట్మెంట్స్ అయితే చేస్తున్నారు అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద సర్టెన్ కేటగిరీస్ ఆఫ్ పోస్ట్ టు వర్క్ ఇన్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అండ్ డయాలసిస్ యూనిట్ అట్ పలాసా ఇన్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ వన్ ఇయర్ టెంపరీ అండ్ బేసిస్ త్రూ డిఎస్సి మనకి ఒక సంవత్సరానికి గాను అవుట్ సోర్సింగ్ ప్రాతిపాది డిఎస్సి ద్వారా ఈ రిక్రూట్మెంట్ నిర్వహిస్తున్నారు వీరు కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అండ్ డయాలసిస్ యూనిట్ పలాసా శ్రీకాకుళం జిల్లాలో వీరు పనిచేయాల్సి ఉంటుంది దీనికి సంబంధించి వివిధ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ లో గల వివిధ ఖాళీలను అయితే చూద్దాము మొత్తం మనకి తొమ్మిది రకాల ఖాళీలు అయితే ఉన్నాయి మొత్తం అరవై పోస్టులను అయితే రిక్రూట్ చేస్తున్నారు మనకి ఇండివిజువల్ గా ఒక్కొక్క పోస్టుకి సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయి అలానే ఎంత ఇస్తారు క్వాలిఫికేషన్ ఏమడిగారు అనేది చూద్దాము జూనియర్ అసిస్టెంట్ కమ్ డిఈఓ పోస్టులు మొత్తం నాలుగైతే వేకెంట్గా ఉన్నాయి దీనికి సంబంధించి ఏదైనా డిసిప్లైన్లో గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ పూర్తి చేసుకున్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు వీరికి రెమ్యునరేషన్ అయితే పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు లభిస్తుంది నెక్స్ట్ అయితే రిసెప్షన్ కమ్ రిజిస్ట్రేషన్ క్లర్క్ పోస్టులు దీనికి కూడా గ్రాడ్యుయేషన్ అయితే అడిగి ఉన్నారు ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు పద్దెనిమిది వేల రూపాయల పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయల శాలరీ లభిస్తుంది మొత్తం నాలుగు పోస్టులు అయితే వేకెంట్గా ఉన్నాయి నెక్స్ట్ అయితే ఓటీ అసిస్టెంట్ దీనికి సంబంధించి నాలుగు పోస్టులు అయితే ఉన్నాయి దీనికి సంబంధించి సెవెంత్ క్లాస్ పాస్ అయి ఉండి నర్సింగ్ ఆర్డర్లీగా ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు పదిహేను వేల రూపాయల శాలరీ లభిస్తుంది నెక్స్ట్ డయాలసిస్ టెక్నీషియన్ పోస్టులు పది అయితే వేకెంట్ గా ఉన్నాయి దీనికి సంబంధించి డిప్లొమో ఇన్ డయాలసిస్ టెక్నీషియన్ కోర్స్ పూర్తి చేసి ఉండి ఏపీ పారామెడికల్ బోర్డ్ బోర్డు లేదా ఏపీఏ హెచ్సిపి కౌన్సిల్ అయితే అప్లై చేసుకోవచ్చు ముప్పై రెండు వేల వస్తే దీనికి నాలుగు ఐతే వేకెట్గా ఉన్నాయి లేదా బిఎస్సి ఎంఎల్టి లేదా ఇంటర్మీడియట్ ఒకేషన్ చేసి ఉంటే వన్ ఇయర్స్ అప్రెంటిస్ చేస్తే వీరైతే అప్లై చేసుకోవచ్చు అలానే ఏపీ పారామెడికల్ బోర్డ్ లేదా ఏపీఏ హెచ్సిపి కౌన్సిల్ లో ఖచ్చితంగా రిజిస్టర్ అవ్వాలి ఇరవై ఎనిమిది వేల రూపాయల శాలరీ లభిస్తుంది సిఆర్ టెక్నీషియన్ పోస్ట్ విషయానికి వస్తే దీనికి సంబంధించి డిఎంఐటి కోర్స్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవాలి ఏపీ పారామెడికల్ బోర్డ్ లేదా ఏపీఏ హెచ్సిపి కౌన్సిల్ నుండి కచ్చితంగా రిజిస్టర్ కావాలి ముప్పై రెండు వేల ఆరు వందల ఆరు వందల డెబ్భై రూపాయలు శాలరీ అయితే వీరికి ప్రతి నెలా లభిస్తుంది నెక్స్ట్ సోషల్ వర్కర్ లేదా ఎంఎస్డబ్ల్యూ గ్రేడ్ టూ పోస్టు రెండైతే వేకెంట్ గా ఉన్నాయి ఇరవై ఒక్క వేల ఐదు వందల ఐదు వందల రూపాయల శాలరీ లభిస్తుంది దీనికి సంబంధించి బీఏ సోషల్ వర్క్ లేదా బ్యాచులర్ సోషల్ వర్క్ ఎంఏ సోషల్ వర్క్ లేదా మాస్టర్స్ ఇన్ సోషల్ వర్క్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అలానే ఈ పోస్ట్కి అయితే ఇరవై ఒక్క వేల ఐదు వందల రూపాయల శాలరీ అయితే లభిస్తుంది నెక్స్ట్ సపోర్టింగ్ స్టాఫ్ లేదా జనరల్ డ్యూటీ అటిస్టెంట్స్ ఇరవై రెండు వేకెంట్గా ఉన్నాయి అలానే సెక్యూరిటీ గార్డ్స్ అండ్ జనరల్ డ్యూటీ అటెండెంట్స్ ఆరైతే వేకెంట్గా ఉన్నాయి మొత్తం ఇరవై ఎనిమిది వేకెన్సీలకు కూడా మనకి ఎస్ఎస్సీ లేదా టెన్త్ క్లాస్ అయితే కంప్లీట్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు పదిహేను వేల రూపాయల శాలరీ వీరికి లభిస్తుంది మొత్తం అరవై అయితే వేకెంట్గా ఉన్నాయి వీటికైతే రిక్రూట్మెంట్ అయితే నిర్వహిస్తున్నారు మనకి ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఆఫ్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు అభ్యర్థులు ఖచ్చితంగా డిమాండ్ డ్రాఫ్ట్ డిడి ద్వారా అప్లికేషన్ ఫీజ్ అయితే చెల్లించాలి మూడు వందల రూపాయలు అయితే ఇచ్చారు దీనికి సంబంధించి హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ శ్రీకాకుళం అనే పేరు మీదుగా మీరైతే డిడి తీయాలి మనకి ఈ రిక్రూట్మెంట్ ద్వారా అప్లై చేసుకునేటప్పుడు వివిధ డాక్యుమెంట్స్ అయితే అటాచ్ చేయాలి అవేంటి అనేది ఒకసారి చూద్దాము ఎస్ఎస్సి లేదా ఈక్వాలెంట్ వ్యాలెంటు సర్టిఫికేట్ ఫర్ డేట్ ఆఫ్ బర్త్ మనకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కోసం ఎఫ్సీసీని అయితే వీరు అటాచ్ చేయమని అడిగారు అలానే మీకు ఏదైతే క్వాలిఫికేషన్స్ ఉన్నాయో ఆ క్వాలిఫికేషన్కి సంబంధించి రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అయితే అటాచ్ చేయాలి అలానే మీరు ఏపీ పారామెడికల్ బోర్డు లేదా ఏదైనా కౌన్సిల్లో మీరు రిజిస్టర్ అయ్యి ఉంటే దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అడిగి ఉన్నారు ఇంటర్న్షిప్ చేసి ఉంటే దానికి సంబంధించి సర్టిఫికేట్ అటాచ్ చేయాలి అలానే పర్మనెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉంటే అది కూడా అటాచ్ చేయండి లేటెస్ట్ సోషల్ స్టేటస్ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా మీరు ఇవ్వాల్సి ఉంటుంది ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా మీరు అటాచ్ చేసుకోవచ్చు మనకి నోటిఫికేషన్స్కి అప్లై చేసుకోవడానికి పద్దెనిమిది సంవత్సరాల నిండి ఉండి నలభై సంవత్సరాల లోపుగా ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ పిహెచ్ మరియు బీసీ క్యాండిడేట్స్కి ఐదు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది మనకి ఆఫ్లైన్లో అప్లై చేసుకోవడానికి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై మూడు అంటే మార్చ్ ముప్పై ఒకటిలోగా మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలని తెలియజేశారు సాయంత్రం ఐదు గంటల్లోగా ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది ఇరవై ఒకటి మూడు రెండు వేల ఇరవై మూడు నుంచి ఉదయం పది ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల్లోగా అంటే ఆఫీస్ వర్కింగ్ అవర్స్లో మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ద అప్లికేషన్స్ రిసీవ్డ్ ఆఫ్టర్ ద స్పెసిఫైడ్ డేట్స్ అండ్ టైమ్ విల్ బీ రిజెక్టెడ్ మనకి లాస్ట్ డేట్ ఇచ్చారు కదా దాని తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఇచ్చి ఉంటే దాన్ని అయితే డైరెక్ట్గా రిజెక్ట్ చేయడమే జరుగుతుంది మనకి గుర్తుపెట్టుకోండి మనకు సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే డెబ్బై ఐదు మార్కులు మీ యొక్క క్వాలిఫికేషన్స్ అయితే కేటాయించడం జరుగుతుంది మీకు ఏదైతే క్వాలిఫికేషన్ అడిగారో దానికి మెరిట్ ఆధారంగా డెబ్బై శాతం మార్క్స్ డెబ్బై ఐదు మార్కులు అయితే ఇవ్వడం జరుగుతుంది అలానే మీరు ఏదైనా గవర్నమెంట్ సర్వీస్లో చేస్తుంటే సర్వీస్ వేటేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది మ్యాక్సిమం పదిహేను మార్కులు అయితే ఇస్తారు అలానే మీరు మీ ఎక్స్ క్వాలిఫికేషన్కి సంబంధించి వెయిటింగ్ పీరియడ్ అంటే మీ క్వాలిఫికేషన్ పూర్తి చేసి ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని మార్కులు మాక్సిమం పది మార్కుల వరకు ఇవ్వడం జరుగుతుంది దీనికి కట్ ఆఫ్ డేట్గా ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై రెండు అంటే డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై రెండు మీరు కన్సిడర్ చేయడం అయితే జరిగింది ఇక అప్లికేషన్ అయితే చూద్దాము మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాము అక్కడ అప్లికేషన్ మరియు నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు చూసుకోవచ్చు మీ నేము మరియు ఫాదర్ నేము మీ పోస్టల్ అడ్రస్ ఈమెయిల్ ఐడి ఆధార్ నంబర్ పాన్ కార్డ్ అడిగి ఉన్నారు అలానే లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో గ్రాఫ్ అయితే ఇక్కడ అటాచ్ చేయాలి మీరు అప్లికేషన్ అప్లై చేసుకునేటప్పుడు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో దాన్నైతే ఇక్కడ రాయాల్సి ఉంటుంది నెక్స్ట్ మనకి మీ డేట్ ఆఫ్ బర్త్ సోషల్ స్టేటస్ జనరల్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఏవన్న ఉంటే అవి రాయండి అలానే మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఎన్ని మార్కులు వచ్చాయో దాన్ని అయితే రాయమని చెప్పారు దానికి సంబంధించి సర్టిఫికేట్ కూడా మీరు ఎన్క్లోజ్ చేయాల్సి ఉంటుంది మీ క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఇయర్ ఆఫ్ పాసింగ్ అయితే ఇక్కడ అడిగి ఉన్నారు మీ మెడికల్ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉంటారు కదా దానికి సంబంధించి ఆ నెంబర్ అయితే ఇక్కడ వేయాల్సి ఉంటుంది అలానే ఆ ప్రూఫ్ను కూడా అటాచ్ చేయాల్సి ఉంది మీకు హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటే దాన్ని అయితే ఇక్కడ మెన్షన్ చేయండి అలానే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ లెవెన్త్ పాయింట్లో మీరు యాడ్ చేసుకోవచ్చు చివరిగా మీ ప్లేస్ అండ్ డేట్ అండ్ సిగ్నేచర్ రాసేసి మీ అప్లికేషన్స్ అయితే అక్కడ ఆఫ్లైన్ ద్వారా హాస్పిటల్లో సబ్మిట్ చేయవచ్చు ఇది ఫ్రెండ్స్ మనకి పలాసాలో డయాలసిస్ సెంటర్ వారి నుంచి రిలీజ్ కాబడిన నోటిఫికేషన్ వివరాలు ఎవరైనా ఎలిజిబిలిటీ ఉండి అప్లై చేయాలనుకునే ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా త్వరగా అప్లై చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్